నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ. నా పేరు నరేష్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన చాలా వ్యాఖ్యలు చేసింది వైఎస్ షర్మిల. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ అండ్ మాజీ అయినప్పటికీ కూడా డే బై డే ఒక రోజు గ్యాప్ వస్తే మరో రోజు ఖచ్చితంగా షర్మిల జగన్ని టార్గెట్ చేస్తుంది. షర్మిల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం పర్సనల్ లైఫ్లో కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిలను పక్కకు పెట్టేసాడు. సో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల అంత తానే నడిపించింది. అలాంటి షర్మిలను తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కన పెట్టేశాడు. తల్లి విజయమ్మను కూడా పక్కకు పెట్టేశాడు. సో షర్మిలకి ఆస్తి విషయంలో కూడా ఆమెకు రావాల్సినటువంటి ఆస్తి వాటా రాలేదు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి లాగే షర్మిల కూడా అబ్బాయిగా పుడితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది? అమ్మాయి కాబట్టే, చెల్లి కాబట్టే పక్కన పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాటాలు ఇవ్వట్లేదు అని. ఆమె తెలంగాణలోకి వచ్చేసి పార్టీ పెట్టుకుంది, తర్వాత రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టింది. షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసింది, విమర్శలు చేసింది, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అసలు ఊపిరే లేని కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టడం అనేది ఒక డేరింగ్ స్టెప్. అలాంటి షర్మిల డేరింగ్ స్టెప్ వేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడకుండా ఉండలేకపోతుంది. ఖచ్చితంగా ఆమె ఎప్పటికప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెటెడ్గానే పనిచేస్తుంది. సో షర్మిల ఈరోజు కూడా హాట్ కామెంట్ చేసింది, నిన్న కూడా మాట్లాడింది షర్మిల. షర్మిల ఇంతకేం మాట్లాడింది అంటే, జగన్మోహన్ రెడ్డి నేను సొంత చెల్లిని అయినప్పటికీ కూడా వైసీపీ కుక్కలు నా పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ చేయడం, నాకు అఫైర్స్ ఉన్నాయి, వేరే వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఇంత పబ్లిసిటీ చేసినప్పటికీ నా సొంత అన్నయ్య, నేను ఆయనకు సొంత చెల్లిని, ఆయన కూడా ఎక్కడ కూడా ఆయన ఆపమనలేదు. వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఎందుకు చేస్తుంది? ఒకవేళ అనుమతి లేకుండా ఎవరో ఒక జగన్ అభిమాని ఆ విధంగా సోషల్ మీడియాలో నాకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆపేయమంటే ఆపేస్తారు కదా. ఆయన ప్రోత్సాహంతోనే ఆయన ఏమీ కూడా అనలేదు. అంటే సొంత చెల్లిని పరాయివాలు అంటుంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత కూడా ఆయన ఆపమని చెప్పలేదు, అంత కరటసి కూడా చెల్లి పైన లేదు అని చెప్పేసి. సో మొన్నేమో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి పైన, నువ్వు పదవి ఎందుకు, నీకు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకు పదవి ఎందుకు, రాజీనామా చెయ్యి, ఎందుకు రాజ్యాంగ పదవుల్లో ఎందుకు ఉంటున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా అని మాట్లాడింది. సో ఇప్పుడు అక్రమ సంబంధాలు, షర్మిలకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని బయటకు వస్తున్న నేపథ్యంలో ఆమె బయటకు వచ్చి, ఇదంతా జరగడానికి నాకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి ముఖ్యంగా బయటకు వచ్చింది ఈ వైసీపీ సోషల్ మీడియా వల్లనే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా ట్రోల్ చేసింది అని చెప్పేసి షర్మిల మాట్లాడుతుంది. సో ఈ నేపథ్యంలో జగన్ పైన కామెంట్ చేసింది. ఖచ్చితంగా జగన్కి తగిన గుణపాఠం ఆల్రెడీ ఎదురైంది. సో ఖచ్చితంగా నా వైపు నుంచి కూడా నా శాపాలు కూడా తాకుతాయనే విధంగా షర్మిల మాట్లాడింది. ముఖ్యంగా అక్రమ సంబంధాలు, ఈ నాకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.